హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రెగ్నెన్సీలో ఈ ప్యాషన్ ఫ్రూట్ అనేది తీసుకోవచ్చా లేదా అనేది కొంతమంది కామెంట్ అనేది చేశారండి. సో ఆల్మోస్ట్ కొంతమందికి ఈ ఫ్రూట్ అనేది కూడా తెలీదు, బట్ ఈ ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు, ప్రెగ్నెన్సీలో చాలా మంచి బెనిఫిట్స్ అనేవి అందుతాయండి. సో ఎస్పెషలీ మనకు ఈ ఫ్రూట్ అనేది ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు బెంగళూరులో, కర్ణాటకలో అయితే ఎక్కువగా ఈ ఫ్రూట్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఈ ప్యాషన్ ఫ్రూట్ అనేది లైక్ జామకాయ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, బ్రౌన్ కలర్, ఈ రకరకాల కలర్స్లో అనేది ఉంటుందండి. సో దీన్ని తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, దీంట్లో కాపర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ బి12 ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల బేబీ యొక్క ఎంటైర్ డెవలప్మెంట్కి ఈ ఫ్రూట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో మామూలుగా మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నట్లయితే రోజుకి 1 నుంచి 2 వరకు కూడా ఈ ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చండి. సో ఫ్రూట్ తింటే ఏమైనా అవుతుందేమో అని భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఎందుకంటే నార్మల్గా ప్రెగ్నెన్సీలో రకరకాల ఫ్రూట్స్ అనేవి తినాలి, కొత్తవి ఏవి చూసినా తినాలి, తినచ్చా లేదా అనేది డౌట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ ఫ్రూట్ అనేది మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో ఈ ఫ్రూట్ అనేది తీసుకోవడం వల్ల మీకు విటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి. అలాగే వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మీకు డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటారు, అదేవిధంగా కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. బీపీ కానీ, షుగర్ కానీ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఈ ఫ్రూట్ అనేది తగ్గిస్తుంది. మీ యొక్క బాడీ అనేది న్యూట్రియంట్స్ అనేవి ఖచ్చితంగా బాడీలో అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ ఫ్రూట్ అనేది చాలా వరకు తోడ్పడుతుంది. ఇప్పుడే ఈ ఫ్రూట్ని చాలా వరకు కూడా నార్మల్గా హోమ్ గార్డెన్స్లో కానీ ఇంట్లోనే ఎక్కువగా పెంచుకోవడానికి కూడా చాలామంది ట్రై చేస్తున్నారు. టేస్ట్ అనేది ఎక్కువగా లేకపోయినా ఫ్రూట్ వల్ల బెనిఫిట్స్ అయితే మాత్రం మీకు మరి మీ బేబీకి కూడా చాలా వరకు అందుతాయి. సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.